రైతు సమస్యల కేంద్రంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం పీక్స్కి చేరింది. కేసీఆర్ వ్యాఖ్యలకు పాయింట్ వైజ్గా కౌంటర్ అటాక్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కుంగిందని దానిదో కేసీఆర్ని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర కుట్రతో ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుని నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1500 టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాళికలు, ఇప్పుడు కూడా క్యూసెక్లు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు? వీళ్ళకి లెక్కనా తెలుసా? కనీసం ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైనా ఉన్నది వీళ్ళకు. 2200 క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి 17 పంపులు ఎక్కడ కన్నెపల్లి కాడ మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు, కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందు ఉన్నది? మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏమున్నదండి. అలా వాడు ఏం చెప్పిండు? మొన్న చచ్చిపోయినాడు. ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి, చాలా చాలా బరిలో జరుగుతాయి. చాలా గంగానది మీద బ్రిడ్జ్ కడతా ఉంటే పట్టణం కూలిపోయింది. అక్కడ నదులలో ఇసుకలు జనరల్గా జరుగుతాయి. ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో ఒక మెయింటెనెన్స్ లోపమో దానికి ఎంతో ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పటికి కూడా దాని ఆ పిచ్చికాలలో ఉన్నది ఇంకా వాళ్ళు అందులేమైనా ఇంటికి దొరుకుతుందేమో, తోక దొరుకుతుందేమో, గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, మంచినీళ్ళకి బాధ వస్తుంది, రైతులను కాపాడాలని ఆలోచన చేయలే. కేసీఆర్ అంతా అసలు అవగాహన లేక నాలెడ్జ్ లేక కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరబోతు వ్యక్తిని ఇంకో చూడలే. చాలా పెద్ద మనిషి, ఇరిగేషన్లో ముఖ్యుడు చెప్పిన విషయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు, కమిషన్ల కక్కుర్తి తప్పితే. సిడబ్ల్యూసీ 80,000 కోట్లకు అనుమతి ఇచ్చింది. 80,000 కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎవడబ్బసమ్మని నీ జాగీరా ఇది? నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా? 150,000 కోట్లు కావచ్చు. మరి ఎవడబ్బసమ్మని నువ్వు ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చేసి దీన్ని చేసినావు? నీ కమిషన్ల కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది? దేశంలో ఈ రాష్ట్రంలో అన్నిటికీ నువ్వే నిపుణువా? నువ్వు చేసిన ఇది డ్యామేజ్ సరిపోదా? అన్నీ తెలుసు మాకు, నీకేమో పంపులతో కమిషన్లు తీసుకోవడం తెలుసు నీకు.